மஞ்சு விஷ்ணு, பயல் ராஜ்புத், சன்னி லியோன், வெண்ணல கிஷோர், சுனில், நரேஷ், ரகுபாபு, சத்யம் ராஜேஷ், சம்மக் சந்திரா, சத்தாம் தததரு நடிச்சன சித்திரம் ஜின்னா. நிர்மாண சௌஸ்தரு அவா என்டர்டைன்மெண்ட், 24 ஃப்ரேம்ஸ் ஃபேக்டரி. நிர்மாதலு மோகன் பாபு, மஞ்சு விஷ். கதா ஸ்கிரீன் பிளே அந்தின்சின வரு கோன வெங்கட். தர்சகத்வம் அந்தின்சிந்தி ஸ்ரீஷாந்த் சூர்யா. சங்கீதம் அந்தின்சின வரு அனுப் ரூபன்ஸ். சினிமாட்டோகிராஃபி சோட்டாகே நாயுடு. ఎడిటర్ చోటకే ప్రసాద్. మంచు విష్ణు కథానాయకుడిగా ఇషాన్ సూర్య డైరెక్షన్లో వచ్చిన సినిమా జిన్నా. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీలు కలిసి నిర్మించిన చిత్రంలో సన్నీ లియోన్, పాయల్ రాజ్పుత్లు కథానాయకులుగా నటించారు. స్క్రీన్ ప్లేను స్టార్ రైటర్ కోన వెంకట్ అందించారు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందించిన ఈ సినిమాను దీపావళి కానుకగా జనాల ముందుకు వదిలారు. కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, మలయాళం భాషల్లో కూడా విడుదల చేశారు. మరి ఈ సినిమా కథ కథనాలు ఎలా ఉన్నాయి, ఆడియన్స్ను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. గాలి నాగేశ్వరరావు అలియాస్ జిన్నా తన ఫ్రెండ్స్తో కలిసి టెంట్ హౌస్ నడుపుతుంటాడు. అప్పు చేసి మరీ టెంట్ హౌస్ పెట్టగా అతను టెంట్ హౌస్ వేస్తే పెళ్లిళ్ళు ఆగిపోతుంటాయి. ఇంకోవైపు అతనికి అప్పు పెరిగిపోతూ, మరోవైపు ఓ గూండా దగ్గర చేసిన అప్పు వల్ల తీర్చలేక పరారీలో ఉంటాడు. ఎవరికి ఆ గూండా జిన్నాని పట్టుకుని అప్పు తీర్చడానికి ఓ షరతు పెడతాడు. అదేంటంటే తన సోదరిని వివాహం చేసుకుంటే అప్పు మొత్తం తీర్చేసినట్లే అని కండిషన్ పెడతారు. ఇదే సమయంలో అమెరికా నుంచి వచ్చిన జిన్నా చిన్ననాటి స్నేహితురాలు రేణుక సన్నీ లియోన్ ఊర్లోకి దిగుతుంది. దాంతో జిన్నా పరిస్థితి మారుతుంది, అప్పులు తీరిపోతాయి, ప్రెసిడెంట్ అవ్వాలన్న జిన్నా కోరిక కూడా తీరబోతుంది. అయితే రేణుకతో పెళ్లికి రెడీ అయిన జిన్నా తాను ప్రేమించిన పచ్చళ్ళ స్వాతి పాయల్ రాజ్పుత్తో కలిసి వేసిన పథకం ఏంటి, చివరికి జిన్నా ఎవరిని పెళ్లి చేసుకున్నాడనేది మిగతా కథ. జిన్నాగా మంచు విష్ణు కామెడీ సన్నివేశాల్లో చాలా బాగా నటించారు. కొన్ని సన్నివేశాలు ఈ సినిమాను గుర్తు చేస్తాయి. యాక్షన్ కామెడీలో తన స్టైల్లో మెప్పించారు. పాయల్ రాజ్పుత్ చేసిన పార్వతి పాత్ర రొటీన్ గా అనిపించిన తన అందంతో ఆకట్టుకుంది. సన్నీ లియోన్ పాత్ర అందరినీ మెస్మరైజ్ చేస్తుంది, కానీ ఇంటర్వెల్ ట్విస్ట్ రివీల్ చేశాక ఆమె పాత్ర కాస్త తేలిపోయినట్లు అనిపిస్తుంది. మిగతా పాత్రలు పోషించిన సురేష్, నరేష్, రఘుబాబు, సునీల్, సత్యం రాజేష్, గౌతమ్ రాజు, చమ్మక్ చంద్ర, వెన్నెల కిషోర్, ద్రం తదితరులు తమ పాత్రల పరిధి మేరకు అద్భుతంగా నటించారు. చోటాకే నాయుడు సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. అనూప్ రూబెన్స్ సంగీతం కూడా ఆకట్టుకుంది. బిగ్ బాస్ ఫేమ్ దివి, త్రిపుర్నేన్ చిట్టి గెస్ట్ అపీరియన్స్ లో కనిపించారు. జిన్నా కథ మొదటి నుంచి చివరి వరకు ప్రేక్షకులను కట్టిపడేసేంత ఫ్రెష్నెస్ ఏమీ లేదు, కానీ కొన్ని కామెడీ సీన్లు నవ్విస్తాయి. ఇప్పటిదాకా ఓ కామెడీ, ఓ సాంగ్, ఓ ఫైట్ అన్నట్టు పక్కా కమర్షియల్ ఫార్మాట్ లో సాగుతున్న కథకు ఇంటర్వెల్ లో అదిరిపోయే ట్విస్ట్ ఎదురవుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం సెకండ్ హాఫ్ పై క్యూరియాసిటీని పెంచింది. సన్నీ లియోన్ తన నటనతో ఆశ్చర్యపరుస్తుంది. సెకండ్ హాఫ్ ను కొంచెం డిఫరెంట్ గా డీల్ చేసే ప్రయత్నం చేశారు. వెన్నెల కిషోర్, చమ్మక్ చంద్రల మధ్య వచ్చే కామెడీ సీన్స్ నవ్వు తెప్పిస్తాయి. అయితే కొన్ని బలవంతపు కామెడీ సీన్స్ ఉన్నట్లు అనిపించడంతో కోర్ ఎమోషన్ సరిగ్గా పండదు. ఇందులో మంచు విష్ణు వేసిన డైలాగ్స్ కొన్ని ట్రోలర్లకు కౌంటర్లుగా అనిపించింది. నన్ను ట్రోల్ చేస్తే ఓకే, కానీ నా ఫ్యామిలీ జోలికి వస్తే అంటూ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటుంది. సాంకేతికంగా జిన్నా పర్వాలేదు అనిపిస్తుంది. నువ్వు ప్రూపెన్స్ సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే అనిపిస్తుంది. కెమెరా, ఎడిటింగ్, ఆర్ట్ డిపార్ట్మెంట్ ఇలా అన్నీ కూడా పర్వాలేదు అనిపిస్తాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. రేటింగ్ 5 to 2.75. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. మీరు కూడా సినిమాని థియేటర్కి వెళ్ళి చూసి ఎలా ఉందో కింద కమెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. జై హింద్.